బ్యాక్ టు మై ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి. సో అందరు ఎట్లురు, నేనైతే సూపర్గా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పటిదాకా నాకు ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా నాకు హెల్ప్ చేశారని, సపోర్ట్ చేశారని అనుకుంటున్నా. సో అయినంత మట్టుకు నేను ఇప్పటి నుంచి కెమెరా ముందుకు రావడానికే ట్రై చేస్తా. సో చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చిన అట్లానే కొంచెం కొంచెం చాలా గ్యాప్ే వస్తుంది వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి. సో కొంచెం టైం పడుతుంది. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అట్లానే ఈ వీడియోలో అయితే మంచి మంచి టిప్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో అస్సలు మిస్ కాకండి, లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా మనం బ్లౌజ్ పైన ఏ విధంగా వర్క్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో అట్లానే నేను ఒక మంచి ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నా. అదేంటంటే, ఎవరైతే నా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేసి నాకు నా వీడియోస్ అన్నీ చూస్తారో అలాంటి వాళ్ళకి, అట్లనే ఫస్ట్ కామెంట్ ఎవరైతే నాకు పెడతారో అట్లాంటి వాళ్ళకి నేను వర్క్ అనేది వేసిద్దాం అనుకుంటున్నాను. సో నన్ను మీరు కామెంట్ సెక్షన్లో కానీ మీరు నాకు కామెంట్ పెట్టు, ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో సో వాళ్ళకి నేను సెలెక్ట్ చేసి వాళ్ళకి నేను వర్క్ వేసిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వరలక్ష్మి భండారి అనమాట. సో అదనమాట ముచ్చట. సో లేట్ చేయకుండా అయితే మనము వీడియోలోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అట్లనే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. అప్పుడైతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ లాగా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ ఒక్కటే, రెడ్ బటన్ ఒక్కటే క్లిక్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్స్ అనేటివి రావు. సో పక్కన ఉన్న గంటను కూడా గట్టిగా కొడితే దాంట్లో ఆల్ అని ఐకాన్ని ప్రెస్ చేసిరనుకో, నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీరు దాకా వస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అయితే ఇక్కడ ఉన్న నెక్కి నేను మొత్తం కూడా రౌండ్స్ అనేటివి 5 రూపీస్ కాయిన్స్ తోటి డ్రా చేసేసిన అనమాట. సో కొంచెం కొంచెం గ్యాప్ అనేది మనం చేసుకొని ఈ రకంగా డ్రా అనేది చేసేసుకున్నాను అనమాట అవుట్లైన్. దాని తర్వాత స్కేల్ సహాయం కానీ నార్మల్గా మీరు అందాజతోనైనా కానీ ఇట్లా స్ట్రెయిట్గా అడ్డంగా మనము క్రాస్గా లైన్స్ అనేటివి నేను ఇట్లా డ్రా చేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత నేను మిడిల్లో కొంచెం కుందన్ అనేది అతికించడం కోసం అని చెప్పేసి చిన్న సర్కిల్ అనేది గ్యాప్ ఉంచుకున్నాను అనమాట. దాని తర్వాత వచ్చేసి నేను 2 వరుసలు సిల్క్ థ్రెడ్ అనేది తీసేసుకొని బ్లూ కలర్ది నిడిల్లోకి ఎక్కించేసుకుంటే 4 వరుసలు అయితే దాన్ని ఎండింగ్లో నేను ముడివేసేసుకున్నాను అనమాట. సో నిడిల్లో అనేది పైకి అనేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కూడా కొంచెం గ్యాప్లో మళ్ళీ నిడిల్ అనేది పైకి అనేసి ఒక ముడిలాగా వస్తుంది అనమాట, ఒక మెలికలాగా వస్తుంది. సో ఆ విధంగా అయితే తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక బీట్ అనేది గోల్డ్ కలర్ది బీట్ తీసేసుకొని నిడిల్లోకి కిందికి అనేది గుచ్చేసినా అనమాట. సో చాలా చాలా ఈజీ ఇది. లైక్ గొలుసు కుట్టి ఎట్లా కుట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట, లేజీ డేజీ స్టిచ్ అంటారు. సో మొత్తం కూడా మనం ఏదైతే లైన్స్ గీసుకున్నామో వాటిపైన వర్క్ వస్తుంది అనమాట. సో మధ్యలో గ్యాప్ అయితే కుందన్ అతికించుకోవడం కోసం కాబట్టి నేను ముందుగానే ఒక కరెక్ట్గా రావడం కోసం అనేసి ఒక చిన్న సర్కిల్ అనేది గీసేసుకున్నా. ఈ విధంగా అయితే వర్క్ అనేది వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత మొత్తం నేను ముడి ఏ విధంగా వేసుకోవాలనేది కూడా నేను చూపిస్తున్నా వీడియోలో. సో చాలా చాలా ఈజీగా ముడి కూడా ఈ విధంగా నేను వేసేసుకోవచ్చు అనమాట. ఫస్టే మనము కట్ చేసుకొని అట్లా చేయకుండా ఇట్లనే కొంచెం ముడి అనేది వేసేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ బ్లూ కలర్తోనైతే ఇట్లా మొత్తం కూడా వేసేసుకున్నా వర్క్ అనేది. దాని తర్వాత గోల్డ్ కలర్ తీసుకున్నా అనమాట. సో గోల్డ్ కలర్ది కూడా సేమ్ అదే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి, కాకపోతే అంత పెద్దగా వేసుకోకుండా కొంచెం చిన్నగా అనేది ఈ కుట్ట అనేది వేసుకున్నాను అనమాట. సో సేమ్ నీడిల్ పైకి అనేసుకొని మళ్ళీ కొద్ది దూరంలో నీడిల్ని పైకి లేపి ఒక మెలికలో నుంచి బయటికి తీయాలన్నమాట. దాని తర్వాత నేను వైట్ కలర్ది పర్ల్ తీసుకున్నాను అనమాట, చిన్న సైజువి. దాన్ని ఇట్లా నీడిల్లోకి కిందికి గుచ్చేసిన అనమాట. సో మొత్తం కూడా మళ్ళీ ఎక్కడైతే మన గ్యాప్గా ఉందో ఆ గ్యాప్ మొత్తం కూడా గోల్డ్ కలర్ దాంతోనే ఫిల్ చేసేసిన. సో ఆ వర్క్ కూడా వేసిన తర్వాత ఇట్లా ఉందన్నమాట. సో కలర్ కాంబినేషన్ అయితే కరెక్ట్గా తీసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. దాని తర్వాత నేను పెద్ద సైజువి ఈ పర్ల్స్ అనేటివి తీసుకున్నాను అనమాట. ఇవైతే వైట్ కలర్ కాకుండా కొంచెం అటు గోల్డ్ అలాగే కొంచెం
షైనీగా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు ట్రెండ్గా కూడా నడుస్తుంది ఎక్కువ. సో అందుకనేసి నేను ఈ కుందన్స్ అనేవి అతికించుకున్నాను అనమాట. కొంచెం గ్లూ అనేది గట్టిగా పెట్టుకోండి. మరి కొద్ది కొద్దిగా పెడితే మనం వీటిని కుట్టుకోలేం కాబట్టి పోతాయి అనమాట. వాష్ చేసినా కూడా నీళ్ళలో తడిస్తే. సో కొంచెం ఎక్కువ పెట్టుకొని వీటిని గట్టిగా ప్రెస్ చేస్తే మాత్రం అతికిపోతాయి. సో మొత్తం కూడా ఇట్లా ఉందన్నమాట. ఇదంతా కూడా డ్రై అయిపోవాలన్నమాట. చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. కొంచెం పెద్ద సైజు కుందన్ అనేది పెట్టేసరికి దాని తర్వాత గోల్డ్ కలర్వి నేను డ్రాప్ షిప్ కుందన్ తీసుకున్నా. ఇవి రెగ్యులర్వి కాకుండా కొంచెం దానిపైన అయితే కొంచెం డిజైన్ వచ్చి మంచిగా ఉందన్నమాట. సో చూడడానికి కూడా లుక్ బాగుంటుందని చెప్పేసి ఈ కుందన్స్ అయితే తీసేసుకున్నా అనమాట. మనకి ఎక్కడైతే గ్యాప్ అనిపించిందో సో నేనైతే అక్కడైతే ఇట్లా పెట్టేసేసుకున్నా అనమాట. సో ఇవి కూడా చాలా రన్నింగ్లో ఉన్నాయి. సో మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం ఇవి కూడా తీసుకొని మీ బ్లౌజెస్ పైన ట్రై చేయండి. చాలా చాలా బాగా అనిపిస్తాయి. సో నేను చెప్పాలనుకున్న టిప్ ఏంటంటే ఒకవేళ ఇవి కనుక పోతాయని చెప్పేసి మీకైతే డౌట్ వస్తే కనుక ఖచ్చితంగా మర్చిపోకుండా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐరన్ అనేది బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ఐరన్ చేసుకోండి. అస్సలు ఊడిపోవు. సో మొత్తం కూడా సైడ్కి కంప్లీట్ చేసేసుకున్నాక ఈ విధంగా మొత్తం కూడా నెక్ వచ్చేసింది. ఫైనల్గా అయితే మొత్తం బ్లౌజ్ అయితే ఈ రకంగా వచ్చింది అనమాట. సో ఎట్లా కనిపిస్తుంది? సూపర్ ఉంది కదా. నాకైతే మస్తు నచ్చింది. చాలా సింపుల్ వేగా ఇట్లా వేసుకోవచ్చు అనమాట మనమైతే. సో మనం తీసుకున్న కలర్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా తీసుకుంటే మాత్రం మంచి మంచిగా మనము డిజైన్స్ అనేటివి వేసేసుకోవచ్చు అనమాట. సో వెన్నెల పాప కూడా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తుంది. చూడండి. హాయ్ చెప్పు. మమ్మీకి సపోర్ట్ చేసిన అందరికి ఐ లవ్ యూ కిషి. నాకు అది వాళ్ళకి కూడా ఇట్లా ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి. వెరీ గుడ్. సో వర్క్ అయితే ఇట్లా వచ్చింది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. సో సేమ్ ఇక్కడైతే మనకు బ్లూ అండ్ గోల్డ్ తీసుకున్నాయి బ్లాక్ కలర్ బేస్ మీద. సో కలర్ కాంబినేషన్ అయితే ఇట్లా ఉందన్నమాట. సో ఇక్కడైతే మనకు మళ్ళీ గోల్డ్ తీసుకుంటే బాగా అనిపించదని చెప్పేసి ఈ గోల్డ్ మీద వద్దు మమ్మీ వద్దు. సో ఈ గోల్డ్ మీద నేను ఇట్లా బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. సో చిన్నపిల్లల్ని పెట్టుకొని కూడా మనకున్న ప్యాషన్ని ప్రతి ఒక్కరికి కూడా చూపించాలి అనే చిన్న ప్రయత్నం అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి అట్లనే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా అయితే సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంచెం ఎక్కువగా సపోర్ట్ చేయాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుంటా, కుదిరితే వెన్నెల పాపతో కూడా. సో ఇప్పటికైతే ఇదే అనమాట వీడియో. సో నచ్చితే ఒకసారి లైక్ కొట్టండి. ఓకేనా? మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం మీ తెలంగాణ పిల్ల. అప్పటి వరకు అయితే ఉంటాం అలా. ఓకేనా? బై బై దస్తులు.